హలో పిల్లలు, గత వీడియోలో మనం రెండు సంఖ్యల యొక్క భాగాహారం అంటే డివిజన్ చేయటం గురించి కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూశాం. ఈ వీడియోలో మనం విభజన చేయడంలో మరికొన్ని మంచి ఉదాహరణలు చూద్దాం. చంపాపూర్ సంతలో ఒక నాటకం జరగబోతోంది. ఆ నాటకాన్ని వీక్షించడానికి 976 మంది ప్రజలు వస్తున్నారు. నాటకానికి వచ్చే సందర్శకుల కోసం ప్రతి వరుసలో 8 ఉండేలాగా చందా కుర్చీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. తను ఆలోచిస్తోంది, కుర్చీలు ఖాళీగా మిగలకుండా ఉండాలి అంటే తను 8 కుర్చీలు వెయ్యాలి అని. అప్పుడే అప్పు అటుగా వెళ్తూ ఉంటాడు. చందాని ఇలా అడుగుతాడు, చందా ఏం చేస్తున్నావు నువ్వు? నేను 976 కుర్చీలని వరుసకి 8 ఎన్ని వరుసలలో ఏర్పాటు చేస్తే కుర్చీలు ఏమీ మిగిలి ఉండవో తెలుసుకోవాలి అని అంటోంది అప్పుతో చందా. నువ్వు విభజన ప్రక్రియను ఉపయోగించి జవాబు కనుక్కోవచ్చు. పద, మన ఇద్దరం విభజనను ఉపయోగించి దీనికి పరిష్కారం కనుగొందాం అని అంటోంది అప్పు. చందా మరియు అప్పు ఇద్దరూ 976 8 భాగించి సమాధానం తెలుసుకోవడం ప్రారంభిస్తారు. నేను సమాధానం కనుక్కున్నాను అప్పు, ఇక్కడ చూడు అని చందా అప్పుతో అంటుంది. నేను కూడా జవాబు కనుక్కున్నాను చందా అని చెప్పి అప్పు తన కాగితాన్ని చందాకి చూపించాడు. ఇదేమిటి? చందా అప్పు ఇద్దరూ వేర్వేరు పద్ధతుల్లో భాగాహరించారు. మరి ఇద్దరి సమాధానాలు ఒకేలా ఉందో లేదో చూద్దాం. ముందుగా మనం అప్పు యొక్క సమాధానం చూద్దాం. అప్పు ముందుగా 108 అంటే 800 అని తెలుసుకుని పైన 100 మరియు 976 కింద 800 అని రాస్తాడు. ఇప్పుడు 176 వచ్చింది. ఇప్పుడు అప్పు ఏం చేశాడంటే 20 అంటే 160 చూసి పైన 100 కలిపి అలాగే 176 కింద 160 అని రాస్తాడు. ఇప్పుడు దానిలోంచి తీసివేసి 16 అని రాశాడు. ఇప్పుడు చివరికి అప్పు ఏం చూశాడంటే 8 × 2 = 16 పైన 100 + 20 = 2 కలిపి 16 కింద 16 రాసి తీసివేయగా కింద 0 అని రాస్తాడు. ఈ విధంగా అప్పు విభజన ప్రక్రియను అనుసరించి చందా 976 కుర్చీలను 8 కుర్చీల చొప్పున 100 కి 22 జోడించి అంటే 122 వరుసలలో సరిసమానంగా విభజించవచ్చునని తెలుసుకుంది. ఇప్పుడు చందా దీన్ని ఎలా భాగించిందో చూద్దాం. చందా మొదట 9 ని 8 భాగించగలను అని తెలుసుకుని 8 × 1 = 8 కనుక పైన 1 అని రాసి 9 నుంచి 8 తీసివేసి 1 రాస్తుంది ఇలాగన్నమాట. ఇప్పుడు చందా తర్వాత సంఖ్య 7 క్రింద 1 పక్కన రాస్తుంది. 8 × 2 = 16 కనుక ఆ 17 ని 8 భాగించగలమని వెంటనే పైన 1 పక్కన 2 రాసి 17 నుంచి 16 తీసివేసి మిగిలిన 1 ఈ విధంగా రాస్తుంది. ఇప్పుడు చివరిగా చందా ఈ 6 కిందికి దించి 1 పక్కన రాస్తుంది. మరోసారి తను ఈ విధంగా ఆలోచించింది. 8 × 2 = 16 కదా అని ఆలోచించి 16 ని 8 భాగించగలను అనుకుంటుంది. వెంటనే పైన 12 పక్కన 2 రాసి 16 నుంచి 16 తీసివేయగా 0 అని కింద రాస్తుంది. ఈ విధంగా చందా 122 వరుసలు అనే సమాధానాన్ని తెలుసుకుంటుంది. ఇక చందా మరియు అప్పు ఇద్దరూ తాము వేరువేరు పద్ధతుల్లో చేసిన సమాధానం ఒకేలా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. చూశారుగా, రెండూ ఒకే రకంగా వచ్చాయి కాబట్టి ఇద్దరి సమాధానం ఒకేలా ఉందని చెప్పొచ్చు. అప్పు సహాయంతో చందా త్వరగా 976 కుర్చీలను
8 చొప్పున 122 వరుసలలో అమర్చింది. నాటకాన్ని చూడడానికి వచ్చే ప్రేక్షకుల కోసం లడ్డూలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. చందా దగ్గర మొత్తం 5,856 లడ్డూలు ఉన్నాయి. చందా ప్రతి ప్రేక్షకుడికి 6 లడ్డూలు ఇవ్వాలంటే తన వద్ద ఉన్నవి 976 మందికి సరిపోతాయా లేదా అని మీరు చెప్పగలరా? ఈ ప్రశ్నని పరిష్కరించడానికి మీరు ఏదైనా విభజన ప్రక్రియను ఉపయోగించి చేయవచ్చును. మరియు మీ మిత్రుణ్ణి మరొక పద్ధతిలో భాగించమని చెప్పండి. మరి మీ ఇద్దరి సమాధానం ఒకేలా ఉందా? చూడండి, మీ ఇద్దరి ప్రక్రియ ఒకే రకంగా ఉందా లేదా? శభాష్ పిల్లలు, మీరు మీ మిత్రుణ్ణి మరొక పద్ధతిలో భాగించమని చెప్పారా? మరి మీ ఇద్దరి సమాధానం ఒకేలాగా ఉందా? ఖచ్చితంగా సమానమే. చందా 5,856 లడ్డూల్ని 6 లడ్డూల చొప్పున 976 మంది ప్రేక్షకులకు సరిసమానంగా పంచింది. ఈ విధంగా చందా దగ్గరున్న లడ్డూలన్నీ ప్రేక్షకులందరికీ సరిపోయాయి. ప్రేక్షకులందరూ నాటకాన్ని చూసి చాలా ఆనందించారు. అలాగే లడ్డూలు తింటూ మజా చేశారు. పిల్లలు, ఈ వీడియోలో మనం విభజన చేయడం అంటే డివిజన్ చేయడంలో మరికొన్ని ఆసక్తికర ఉదాహరణలు చూశాము.